తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమని చంద్రబాబు అన్నారు. అంచెలంచెలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. రాజధాని పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సంఘీభావం తెలిపారు. రైతుల మహాపాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాలు మినహా నియోజకవర్గం వ్యాప్తంగా 86.33% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేశారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని 7 మండలాల్లో 2 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించి భద్రత కల్పించారు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా ఫ్రెంచ్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికామన్నారు మంత్రి కేటీఆర్. ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న మంత్రి పలువురు పారిశ్రామికవేత్తలు సీఈఓలతో వరుస భేటీలయ్యారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. కంఠీరవ స్టేడియానికి భారీగా చేరుకున్న అభిమానులు పునీత్ భౌతిక కాయానికి కన్నీటి నివాళులు అర్పించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను యథావిధిగా కొనసాగించాలంటూ టీడీపీ ఆందోళన బాటపట్టింది. విలీన ప్రక్రియ విరమించుకోవాలి అంటే టీడీపీ నేతలు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి జిల్లా అధికారులపై ఫైర్ అయ్యారు. వెంకటగిరిలో అకారణంగా రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ఐవీఎఫ్ చికిత్స విధానం చక్కటి పరిష్కారం అందిస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఫెలిసిటీ ఐవీఎఫ్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ప్రముఖులు నివాళులు అర్పించారు. హీరో బాలకృష్ణ, పునీత్ పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. విఖ్యాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, దగ్గుపాటి రాణతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీకోడూరు మండలం పాయలకుండ వద్ద పోలింగ్ బూత్ లోకి వైసీపీ నేతలు చొరబడేందుకు యత్నించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హుజూరాబాద్ లోని జమ్మికుంటలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో టీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏపీ పౌర సరఫరాల శాఖలో నకిలీ బ్యాంకు గ్యారంటీల కుంభకోణం బయటపడింది. కొందరు మిల్లర్లు సివిల్ సప్లై శాఖకు నకిలీ బ్యాంకు గ్యారంటీలు సమర్పించినట్లు తెలిసింది. హుజూరాబాద్ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. వీణవంక మండలం ఘన్ముకల్ పోలింగ్ బూత్ లోకి వెళ్తున్న టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ చెందిన సంస్థలు ముందుకొస్తే వారి కోసం ప్రత్యేక క్లస్టర్ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ప్యారిస్ లో జరిగిన అంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగించారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఉదయం 9:05 ఏకాదశ గడియల్లో తుళ్లూరు నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ పాలన రైతులకు వ్యతిరేకంగా నడుస్తుందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వరుసకు వద్దు అనటం ప్రభుత్వ మూర్ఖత్వం అని అన్నారు. హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తున్న పాత నేరస్తుడు ఆకాశ్ సింగిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మలక్పేట సెయింట్ జోసెఫ్ స్కూల్లో మెగా జామ్ మేళాను సిపి అంజనీ కుమార్ ప్రారంభించారు. ఇందులో 27కు పైగా కంపెనీలు పాల్గొనగా 4,000కు పైగా ఉద్యోగాలు దక్కనున్నాయి. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొత్త వలస మండలం చీపురు వలస గ్రామంలో నవ దంపతులు ఉరివేసుకుని మరణించారు. కర్రిరాము, హేమకు 3 నెలల క్రితం వివాహం జరిగింది. రైళ్లలో బ్యాగ్లు చోరీ చేస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లు ప్లాట్ఫారంలలో
ఆదమర్చి ఉండేవారి బ్యాగ్లు సెల్ ఫోన్లు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 100,000 నగదుతో పాటు 150,000 విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు రైల్వే పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు గంజాయి ముఠాను పట్టుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కోదాడలో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు యువకులు, సామాజికవేత్తలు రక్తదానం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. శ్రీఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి పాదయాత్ర చేస్తూ సహాయ నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న దీక్షకు ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాథర్ సంఘీభావం ప్రకటించారు. దేశాన్ని ప్రజలే కాపాడుకోవాలని అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మంది పోలీసులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. మెదక్ పట్టణంలోని ఔసులపల్లి వార్డులో పోలీసులు కార్డన్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 29 బైక్లు, 3 ఆటోలు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏవీ శేషసాయి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటు రైతులపై దాడికి యత్నించారు. దీంతో అన్నదాతలు బాణసంచ పేల్చి ఏనుగుల బారి నుంచి కాపాడుకున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎస్ఎఫ్ఐ ఆటో జాత నిర్వహించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ నిరసన చేపట్టింది. విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఇంటి రెంట్ కట్టలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి ఓనర్ రెంట్ కోసం గొడవ పడ్డంతో మరణించినట్లు మృతుని బంధువులు తెలిపారు. నవంబర్ 15 వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ విజయ గర్జన సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు పి గన్నవరం పోలీస్ స్టేషన్కు తనిఖీ చేశారు. గంజాయి నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత జాతరలో వచ్చిన 75 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపడతామన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ఆన్లైన్లో నుంచి తొలగించరాదన్న హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాకినాడలో వారు సమావేశమై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజలకు చేపలు పట్టి ఇచ్చే విధానం మాని చేపలు పట్టడం నేర్పించాలని అభిప్రాయపడ్డారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రభుత్వ ఉచిత పథకాల వల్ల ప్రజలు సోమరులవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు IIIT రోడ్డులో గ్యాస్ లీక్ అయింది. దీంతో స్థానికులు బెంబేలెత్తారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన చేరుకుని లీకేజీని అరికట్టారు. యాసంగి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం యాదయ్య యాదవ్ అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ విముక్తినగర్లో గంజాయి ముఠాలోని 10 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,30,000 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు వర్ధన్ సొసైటీ మోసాలపై దర్యాప్తు కొనసాగుతుందని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. సబ్సిడీ రుణాల పేరుతో 3,63,00,000 వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టన్నారు మాజీ ఎంపీ రాజయ్య. అంగట్లో కొన్నట్లు ఓటర్లను డబ్బులు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ధరణి కారణంగా తెలంగాణ భూ సంస్కరణలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇందులో కలెక్టర్ తంబు తప్పనిసరి కావడం పారదర్శకత పెరిగిందని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మాన్యవ నారాయణ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు హుండి పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. వినియోగదారుల కోసం షియోమి ఇండియా సంస్థ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని సినీ నటి వర్షిణి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎంఐ హోమ్ పేరుతో ఏర్పాటు చేసిన షోరూంను ఆమె ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యారు. ఈ కేసులో ఆర్యన్ కు గురువారమే బెయిల్ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. ప్రధాని మోదీ వాటికన్ సిటీలో పర్యటించారు. క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ను మర్యాదపూర్వకంగా కలిసి భారత్ కు ఆహ్వానించారు. రోమన్ కేథలిక్ అధిపతిని మోదీ కలుసుకోవడం ఇదే తొలిసారి. పోప్ ఫ్రాన్సిస్ లో దిగిన ఫోటోలను ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇటలీలోని వాటికన్ సిటీలో 16వ G20 శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధాని మోదీతో పాటు సభ్య దేశాధినేతలు పాల్గొన్నారు. కరోనా అనంతరం పరిస్థితులపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.